కాబోతున్న తరుణంలో మేము ఇక్కడున్న కాంగ్రెస్ పెద్దలందరినీ కూడా కలుసుకోవడానికి రావటం జరిగింది. అందులో భాగంగానే డీకే గారిని కూడా కలవటం జరిగింది. ఏమన్నా డీకే గారు అనేది ఏమి లేదు, వారికి మొత్తం పూర్తి స్థాయి వివరాలు తెలుసు. మర్యాద పూర్వకంగా వారిని కలవసుకోవడానికి రావటం. చాలా మంది నేతలు వారి వారి అభిప్రాయాలు చెప్తున్నారు. కొంతమంది సీఎం రేస్ లో ఉన్నామంటున్నారు, మరి కొంతమంది ఏమో మంత్రులు ఆశిస్తున్నారు. మీరు ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు మా ప్రజాస్వామికమైన పార్టీ, ఇది రీజనల్ పార్టీ కాదు, నేషనల్ లెవెల్ పార్టీ. ఆ పార్టీ నిర్ణయాలు కూడా పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రానికి సంబంధించిన పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు నిర్ణయం చేస్తారు. ఆ నమ్మకంతోనే మేము ఒక సిన్సియర్ కాంగ్రెస్ లాయల్ వర్కర్గా నాయకుడిగా ఈరోజు మేము ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అది కేవలం ఊహాగానాలు, వార్తలు మాత్రమే. సార్, రేపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా, మిగతా మంత్రివర్గం సంబంధించిన? అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం నేను ఎట్లా చెప్పాలా? అఖిల భారత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం చేస్తుంది, అది ఇప్పటివరకు తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ఆశిస్తే వచ్చేది లేదు, వద్దనుకుంటే రాదు లేదు. ఆశించేవారు అందరూ ఆశిస్తూ ఉంటారు, కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయాలు తీసుకుంటుందనే నమ్మకంతో మేము ఉంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.